ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు తెలియచేసేటువంటి అంశము మాఘమాసంలో వచ్చేటువంటి తిల చతుర్థి అని అంటే మాఘ శుద్ధ చతుర్థి నాడు తిల చతుర్థి అంటారు. కుంద చతుర్థి అని కూడా పిలవటం జరుగుతుంది. తిల అంటే నువ్వులు, మనకు తెలిసిందే. ఆ రోజున నువ్వులని తప్పనిసరిగా అన్నమాట, నువ్వులు పంచదార కలిపిందనమాట. అలా నువ్వు లడ్డూలను కానీ, నువ్వు ఉండలు అని అంటారు అవి, కానీ నువ్వులు పంచదార కలిపింది కానీ తప్పనిసరిగా తినాలి అని చెప్పేసి పెద్దలు తెలియచేయటం జరిగింది. అలా ఏంటంటే ఆ తిల చతుర్థి నాడు అంటే ఆ చతుర్దశి రోజున తప్పనిసరిగా నువ్వులు తినాలిట, అలాగే నువ్వులు దానం కూడా ఇవ్వాలిట. అది ఒక రాగి పాత్రలో, రాగి పాత్ర నిండా అన్నమాట నువ్వులు పోసి ఆ పాత్రతో సహా అన్నమాట దానము అనేది ఇవ్వాలి. బ్రాహ్మణోత్తమునికి దానము తప్పనిసరిగా ఇస్తే చాలా మంచిదిట. ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య వృద్ధి కలుగుతాయి. వీటితో పాటుగా జాజి పువ్వులతోటి కూడా అన్నమాట, అంటే కుంద పుష్పము అనంటే కుంద పువ్వు అనంటే జాజి పువ్వు అంటే అది జాస్మిన్ జాతికి చెందినటువంటి పువ్వు. ఆ పూలతోటి కూడా శివుడిని ఆరాధించాలిట. ఈ విధంగా చేస్తే ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య వృద్ధి కలుగుతాయి అని చెప్పేసి కాశీఖండంలో తెలియచేయటము అనేది జరిగింది. ఇలాంటివి కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.